వెల్కమ్ టు శ్రీ కథా సుధా. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు దేవి. శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి 1000వ నవల మంత్రాలయ. ఈ నవలని పబ్లిష్ చేసిన అమరావతి పబ్లికేషన్స్ వారి ముందు మాట. 1000 నవలల కొవ్వలి. ఆధునిక ఆంధ్ర వాగ్మయంలో వ్యవహారిక భాష వ్యాప్తికి నాంది పలికిన వారిలో ప్రముఖులైన సాహిత్య తపస్వి కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు 1912వ సంవత్సరంలో లక్ష్మీనారాయణ గారు కాంతమ్మ దంపతులకు కనిష్ట పుత్రునిగా తణుకులో జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా ఆయన బాల్యం రాజమండ్రిలో గడిచింది. ఆయన చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. దాంతో పూటకూటి ఇంటి భోజనం తప్పలేదు. అక్క బాపాయమ్మ చేతికి అందివచ్చి కొంతకాలం పూటకూట ఇంటి భోజనం తప్పినా ఆమె వివాహంతో తిరిగి పూటకూటి భోజనం తినక తప్పలేదు. చిన్నక్క మాణిక్యమ్మగారు కొవ్వలి గారికి ఇంటి వద్దనే అక్షరాభ్యాసం చేసి పెద్ద బాల శిక్ష చదివించారు. 12వ ఏట 6వ తరగతిలో ప్రవేశించారు. 16 సంవత్సరాలు నిండేసరికి స్కూల్ ఫైనల్ పరీక్ష రాశారు. వేసవి సెలవులలో అక్కగారి ఊరికి ప్రయాణమై వెళ్లడంతో ఆయన జీవితం ఒక మలుపు తిరిగింది. ఆ ఊర్లో ఉన్న గ్రంథాలయంలోని పుస్తకాలు కొద్ది రోజులలో చదివేశారు. ఒకరోజు పొరుగింటావిడ ఒక మహాకవి వ్రాసిన ఖండకావ్యంలోని ఒక పేజీ చించి తన బిడ్డ మలాన్ని ఎత్తిపారేయడం చూసి ఆయన హృదయం ఆక్రోశించింది. ఆయన అడిగితే ఆమె ఆ గ్రంథం చదవలేదని, అందులో భాషను అర్థం చేసుకునే శక్తి తనకు లేదని ఆవిడ చెప్పడం కొవ్వలి గారిని ఆలోచింపచేసింది. ఏదో ఆవేదన, ఏదో చెయ్యాలన్న ఆకాంక్ష బయలుదేరింది. 3-4 సంవత్సరాలు ఇల్లు వదిలి దేశ సంచారం చేశారు. అందుబాటులో ఉన్న ప్రతి పుస్తకం చదవడం, ఏ తెల్లైనా పిలిచి అన్నం పెడితే తినడం, ఏ అరుగు మీదనో నిద్రపోవడం చేసేవారు. లక్ష్యం లేని ఆ జీవితం మీద విసిగిపోయి తిరిగి ఇంటికి చేరుకున్నారు. తండ్రి లక్ష్మీనారాయణ గారు కుమారుడిని కోఆపరేటివ్ ట్రైనింగ్లో ప్రవేశపెట్టారు. కానీ కొవ్వలి గారి మనసు చదువు మీద లగ్నం కాలేదు. రాజమండ్రిలో ఉన్న గ్రంథాలయాల్లోని గ్రంథాలన్నీ చదివి సారాంశాన్ని జీర్ణం చేసుకున్నారు. ఒక సుప్రభాత వేళ ఆయన ఆవేదనకు ఆరాటానికి ఒక పరిష్కార మార్గం లభించింది. కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉండే భాషలో అధిక ధరలో గ్రంథాలు వెలువడడం వలన సామాన్య ప్రజలకు సాహిత్యం చేరువ కావడం లేదని గ్రహించారు. దానికి విరుగుడుగా అందరికీ అర్థమయ్యే వ్యావహారిక భాషలో పుస్తకాలు రాయాలని, అతి తక్కువ వెలలో పుస్తకాలు అందించాలని, అక్షర జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే రీతిలో పుస్తకాలు ఉండాలని ఆలోచన కలిగింది. కలం చేతపట్టి తొలి రచనగా పల్లె పడుచు పుస్తకం రాశారు. అందులో సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై రచించిన 3 పెద్ద కథలున్నాయి. ఆ కథలు తమ గురువైన స్వాతంత్ర సమరయోధులు కవి గరిమెళ్ల సత్యనారాయణ గారికి చూపించారు. ఆ ప్రయత్నాన్ని ఆయన అభినందించి పీఠిక కూడా రాసిచ్చారు. ఆ పుస్తకం అంతగా ఆదరణకు నోచుకోలేదు. వ్యావహారిక గ్రాంధిక భాషా సమరం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. పెద్దల సలహా తీసుకుని తన మార్గాన్ని నిర్ణయించుకోవాలనుకున్నారు. దాసీ పిల్ల నవలను రాసి చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారికి పంపి అభిప్రాయాన్ని అడిగారు. తను వ్యావహారిక భాషకు వ్యతిరేకిని కాదని, ముఖ్యంగా అటువంటి రచనలు వ్యావహారిక భాషలోనే జరగాలని, వేదానికి స్వరం ఎంత ప్రధానమో భాషకి కూడా స్వరం అంత ప్రధానమని, ఆ స్వరం కొవ్వలిగారి భాషలో తనకు కనిపించిందని, నిరాటంకంగా ముందుకు సాగమని ఆశీర్వదించారు. దాంతో ఆయనకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. దాసీ పిల్ల వాణి గ్రంథమాల ద్వారా వెలువడింది.
మూడో రచనగా తానాజీ చారిత్రక నవల అడవి శంకర్రావు గారి పేటికతో వెలువడింది. ఆ తర్వాత ప్రముఖ ప్రచరణ సంస్థ శ్రీ కొండపల్లి వీర వెంకయ్య సంస్థ ద్వారా పుస్తకాలు వెలువరించడానికి షరతులతో కూడిన ఒప్పందం చేసుకున్నారు. 100 పుస్తకాలు 12.5 రూపాయలకు అమ్మేటట్లు నిర్ణయం. తన ధ్యేయమైన చదవను వ్రాయను నేర్చిన ప్రతి మధ్యతరగతి పాఠకుడికి తన రచనలు అందుబాటులో ఉండాలన్నది ఆయన ఆశయం. విధి విరామం లేకుండా ఒక సంవత్సరంలో 100 నవలలు రాశారు. వితంతు వివాహాలు, బాల్య వివాహాలు, వయోవృద్ధ వివాహాలు, కుల మత వర్ణాంతర విభేదాలు ఆయన రచనలకు ఇతివృత్తాలైనాయి. సాంఘిక దురాచారాలను నిర్మూలనకు కంకణం కట్టుకున్నారు. అనేక ప్రచురణ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. విరివిగా రచనలు చేస్తూ ఆంధ్రదేశాన్ని నవలల వర్షంతో ముంచెత్తసాగారు. 25 సంవత్సరాల వయసు వచ్చేనాటికి 400 పుస్తకాలు పూర్తి చేశారు. సత్కాలక్షేపంతో పాటు విజ్ఞాన వినోదాలకు, మానసిక వికాసానికి ఆయన రచనలు దోహదపడుతున్నాయన్న భావంతో పాఠక లోకం అమితంగా ఆదరించసాగింది. స్త్రీ పాఠకుల సంఖ్య అధికమైంది. ఉత్తరాల ద్వారా బాధను, ప్రణయాన్ని వెళ్ళబోసుకునేవారు. ఆంధ్రదేశమంతటా నవలా రచయితగా కొవ్వలిగారి పేరు మార్మోగిపోయింది. శవ సాహిత్యంగా అభివర్ణించి ఆయన మీద అక్కసు తీర్చుకున్నవారు లేకపోలేదు. కొవ్వలిగారు తన 30వ ఏట లక్ష్మీదేవి గారిని పెళ్లి చేసుకున్నారు. ఆమె సహకారంతో కలాన్ని పరవళ్ళు తొక్కించారు. ఎంవిఎస్ పబ్లికేషన్స్ పరిచయంతో భయంకర్ కలం పేరిట రాసిన చాటు మనిషి, విషకన్య, జగజ్జాణ జానపద సీరియల్స్ ఆంధ్ర పాఠక లోకాన్ని ఉర్రూతలూగించాయి. రాణి, జయశ్రీ మొదలైన పేర్లతో మొత్తం మీద 1000 రచనలు చేసిన రచయిత తెలుగు నాట మాత్రమే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే మరో రచయిత లేరు. ప్రముఖ నటీమణి కన్నాంబ గారి ఆహ్వానం మీద తెలుగు సినీ రంగానికి రచయితగా పరిచయం అయ్యారు. ఆయన తొలి సినిమా తల్లి ప్రేమ బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది. అయినా అక్కడి పరిస్థితులతో ఇమడలేక తిరిగి వచ్చి రచనా వ్యాసంగం మీద దృష్టి పెట్టారు. 1951లో డిఎల్ గారి పరిచయంతో తిరిగి సినిమా రచన మొదలుపెట్టి శాంతి, ఆ తర్వాత మా గోపి, సిపాయి కూతురు, రామాంజనేయ యుద్ధం, బీదల ఆస్తి సినిమాలకు రచన చేశారు. కన్నడంలో మహాసాధ్వి మల్లమ్మ సినిమాకు రచన చేశారు. తన రచనల ద్వారా సాంఘిక విప్లవాన్ని సాధించిన కొవ్వలి సేవలను గుర్తించి మద్రాస్, ఉస్మానియా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు యోగ్యతా పత్రాలు సమర్పించాయి. వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వము విద్యాశాఖ కొవ్వలి గారిని సముచిత రీతిన సత్కరించింది. తన 2వ ఏటనే మాతృ వియోగం పొంది జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వాడుక భాష వ్యాప్తి, సంఘ సంస్కరణ తన 2 కళ్ళగా భావించిన ఆదర్శవాది అభ్యుదయ రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు 1975లో ద్రాక్షారామంలో తనువును చాలించారు. అమరావతి పబ్లికేషన్స్ గుంటూరు వారు ఈ మాటలని రాశారు. సమర్పణ. ఈ 1000వ నవలైన మంత్రాలయ్య మాతృహృదయం గల ఏ తల్లికైనా నా 1000వ రచన మంత్రాలయను అర్పణ చేయాలన్న సంకల్పంతో అందుకు సర్వవిధాల అర్హతలు కల సాహిత్యాభిమాని, విఖ్యాత సినిమా నటీమణి శ్రీమతి సూర్యకాంతమ్మ గారిని ఎన్నుకున్నాను. హృదయపూర్వకంగా ఈ కావ్య కుసుమాన్ని నేను సమర్పించాను. ఆ తల్లి స్వీకరించింది. ధన్యోస్మి. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు. స్వీకారం.
ఇది సూర్యకాంతమ్మ గారు రాసిన మాట. కృతి స్వీకారం సప్త సంతానములలో ఒకటని, పితృదేవతలను తరింపచేయగల మహాపుణ్య కార్యమని పెద్దలు చెప్పగా విన్నాను. అటువంటి మహత్కార్యానికి నీవు తగుదువమ్మా అని సాహిత్య సార్వభౌమ శ్రీ కొవ్వలి మంత్రాలయ అను నీ కావ్య కన్యను నాకు అర్పణ చేస్తూ ఉంటే కాదనడం ఎలా? అందుకే వేవేలు కృతజ్ఞతలతో స్వీకరిస్తున్నాను. శ్రీమతి సూర్యకాంతమ్మ గారు, ఇవి సూర్యకాంతమ్మ గారు స్వీకరిస్తూ రాసిన మాటలు. ఈ మధ్యలో చలంగారు ఒక మాట రాశారు. పూర్వము నేను నూజువీడులో ఉండే రోజుల్లో ఒక అబ్బాయి నన్ను పలకరించే ధైర్యం లేక దూరంగా నా వెనక నడుస్తూ ఉండేవాడు. చివరికో రోజు నేను ధైర్యం చేసి ఏం కావాలి అని అడిగాను. అతను అధిక భక్తితో, నేను భేదవాణ్ణి, మీ పుస్తకం ఒకటి ఇస్తే దాన్ని చదివి తిరిగి మీకు ఇచ్చేస్తాను అని అడిగాడు. నేను అతని ఇంటికి వెళ్ళి చలంగారి కలం కాపీ ఇచ్చాను. నేను అడిగింది చలంగారి కాపీ కాదండి, మీరు రాసిన పుస్తకం అన్నాడు. నేను ఆశ్చర్యపడి చూశాను. నేనెవరనుకున్నావు అన్నాను. మీరు కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు కాదా అన్నాడు. కాదు, నేను చలాన్ని అన్నాను. అతని ముఖంలో ఎంతో డిసప్పాయింట్మెంట్. నాకు సాధ్యమైతే కొవ్వలి వారి పుస్తకం ఒకటి కొని అతడికి ఇచ్చేవాణ్ణి. చలంగారా చలంగారా అంటూ వెళ్ళిపోయాడు అతను. ఆ రోజుల్లో అతడొక్కడేమిటి, కొవ్వలి గారు తమ కౌగిలిలో లేని ఆడపిల్లలుండేవారు కాదు. ఆ అదృష్టం అందరికీ పడుతుందా? ఈ మాటలు రాసిన వారు శ్రీ చలంగారు. పీఠిక, ఈ పీఠిక రాసిన వారు నిడదోబలు వెంకట్రావు గారు, ఎంఏ, రిటైర్డ్ మద్రాస్ యూనివర్సిటీ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తెలుగు. పీఠిక నవ్యాంధ్ర సాహిత్య జగతులో నవల శాఖ చరిత్రమునే కాక ఆంధ్ర వచన వాగ్మయ చరిత్రను శ్రీ కొవ్వలి గారు అవతరణ సువర్ణ ఘట్టము. ఆయన సహస్ర నవలా రచయిత. అతని 1000వ నవల మంత్రాలయ. క్రీస్తు శకము 1872లో నరహరి గోపాలకృష్ణమ్మ శెట్టి గారి శ్రీరంగరాజు చరిత్రలో మొదలై తెలుగు నవలా రచనకు శత జయంతి అప్పుడు, తెలుగు నవలకు సహస్ర జయంతి ఇప్పుడు. 1000 నవలల రచయిత శ్రీ కొవ్వలి గారు. తెలుగు సాహిత్యమైన పద్య వచన రచనలలో మనకు శత శబ్దమే ప్రచురముగా గానవచ్చును. మనలో శతావధానులున్నారు, శతాధిక గ్రంథకర్తలు ఉన్నారు, కానీ సహస్ర గ్రంథకర్త లేడు. నవల శాఖయందే కాదు, ఏ ఇతర సాహిత్య శాఖలయందు ఒకే కవి 1000 గ్రంథములు సమిష్టిగానైనా రచింపలేదు. ఒక్క తెలుగుననే కాదు, భారత దేశీయ భాషలలో ఏ ఇతర భాషలోనూ నిట్టి రచయిత జన్మింపలేదు. అతి విస్తారమైన ఆంగ్ల సాహిత్యమున ఒక చేతి మీద 1000 గ్రంథములు రచించిన రచయిత కనబడడం లేదు. కొవ్వలి గారు తెలుగువారికి గర్వకారణము. అయిననేమి, అతడు తెలుగువాడు. తెలుగుదేశమును పుట్టిన, హితవు చేత విశ్వవిఖ్యాత కీర్తిని ఆర్జించిన అతడు వేవేలు గడింపలేదు. ఏ ఇతర రాష్ట్రమున అతడు జన్మించి ఉండినా అంతర్జాతీయ ప్రతిష్టను ఆయన ఆర్జించేవారు. వచన వాగ్మయము 2 శృంగారము, పద్యమునందైనా వచనమునందైనా బహుముఖ ప్రజ్ఞతో సృజనాత్మకమైన రచన చేసే సామర్థ్యం గలవారు మహాకవి. సహస్రముఖములుగా తన రచనను భాషింపజేసిన వారు కొవ్వలి గారు. వచన మహాకవి. తెలుగు వచన రచన గ్రాంధికము, వ్యావహారికము అనే 2 భేదాలు కలది. ఈ రెండుటిని ఆద్యంతాంధ్ర వచన వాగ్మయమున పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు, కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు ఇరువురి పేర్లు ఒక్కటే అవడము ఒక విచిత్రము. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు గ్రాంధికము, కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు వ్యావహారికము. పేర్లు
ఒకటే అవడం వల్ల కాబోలు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు పద్య రచన వల్లే కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి రచన ఆబాల గోపాలమును ఆకర్షించింది. సుమారు 4 దశాబ్దములుగా ఆంధ్ర లోకమున ప్రజా సామాన్యమున అధిక పఠనాశక్తిని పెంపొందించుకున్న అత్యంత ప్రచారము గావించిన కొవ్వలి నవలలు వాని సమీక్షకి ఇచ్చట అవకాశం లేదు. ఆయన 1000వ నవల మంత్రాలయ గురించి కొన్ని మాటలు. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అను గీతా సూక్తి వివరణమే ఈ మంత్రాలయ యందలి ఇతివృత్తం. బలవంతులు బలహీనులను అక్రమంగా హింసించి బాధలకు పాల్పరిచిన సందర్భంలో ఆర్త్రత్రాణ పరాయణుడగు పరమేశ్వరుడు తన అభయ ప్రధానమును అఖండముగా నిర్వహించును. అసూయ ద్వేషము స్వార్థపరత్వము ముప్పిరిగొన్న మానవ హృదయాలలో దుష్టబుద్ధులు ప్రకోపించినప్పుడు మానవత్వము రాక్షసత్వముగా పరిణమించి పతన కారణము అవుతున్నది. ప్రేమ వలన ద్వేషము, త్యాగము వలన స్వార్థము, ధర్మము వలన అధర్మము జయించి మానవుడు విశ్వ మానవ వీధిలో విహరింపగలడు. ఇట్టి ఉదాత్త భావంతో సాగునది మంత్రాలయ మహారచన. సహజ మధుర వ్యావహారిక భాషలో సంతరించబడినది జానపద నవల. హృదయం స్పందింపచేసి సాంఘిక చైతన్యము సమకూర్చి మానవ శ్రేయస్సును ప్రసాదించు మంత్రాలయ ఆంధ్ర మహాజనులెల్లా నావశ్యకముగా పఠింపదగినది. ఇది తెలుగున నితోధిక వ్యాప్తిని బడయుగాక. విద్యారత్న పరిశోధన పరమేశ్వర నెడదోవలు వెంకట్రావు గారు ఎంఏ రిటైర్డ్ మద్రాసు యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తెలుగు. పై పీఠిక ఆ ముద్రిత ఆంధ్ర వచన వాగ్మయము అను గ్రంథము నుండి ఉద్ధరింపబడినది. ఇది రాసినవారు శ్రీ నెడదోవలు వెంకట్రావు గారు. ఇప్పుడు శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు ఈ మంత్రాలయ నవల రాయడానికి మూలమైన విషయాన్ని ఆయనే సొంతంగా రాశారు. అంతకుముందు సుమారు వారం రోజులు 103 డిగ్రీల జ్వరంలో ఉండి లంకణాలు చేశాను. తర్వాత రోజు తేదీ 29/7/1972 రాత్రి సుమారు 12 గంటలకు ఒళ్ళు తెలియని ఆవేశం, అరుపులు వచ్చాయి. కొద్దిసేపట్లోనే ఒంటి మీద స్పృహ తప్పిపోయింది. ఇంట్లో వాళ్ళు కంగారు పడి డాక్టర్ని తీసుకొచ్చారు. డాక్టరు పరీక్ష చేసి హాస్పిటల్లో చేర్చవలసిందిగా సలహా ఇచ్చారు. నేను వెనువెంటనే రాయపేట హాస్పిటల్లో చేర్చబడ్డాను. అక్కడి డాక్టర్లు రోగం ఏమైనది నిర్ధారణ చేయలేకపోయారు. అరుపులు ఏవేవో పిచ్చి మాటలు వచ్చాయని తర్వాత చెప్పారు. ఏది ఏమైనా ముందు ప్రాణం నిలబెట్టేందుకు డాక్టర్లు నరాల్లోకి గ్లూకోజ్ బాటిల్ తర్వాత 5 బాటిల్స్ గ్లూకోజు ఎక్కించారు. ఆ సమయంలో నాకు భరించలేని బాధ, గిలగిలా కొట్టుకుంటున్నాను, నాలుక పొడారిపోయింది, ప్రాణం పోతుందేమోనని అనిపించింది, పెనుగులాడే శక్తి క్షీణించిపోయింది. ఆనాడు మొసలితో పోరాడిన గజేంద్రుడు స్ఫురణకు వచ్చాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే. ఆ పద్యము మనసులోనే చదువుకుని నిస్సారంగా తలవాల్చి కళ్ళు మూశాను. అది చావు బ్రతుకుల మధ్య సంధి కాబోలు. కళ్ళు మూసిన ఆ శూన్యంలో ఏవేవో వింత దృశ్యాలు కనిపించాయి. మొదట బ్రహ్మాండమైన ఒక పెద్ద కన్ను కనిపించింది. మహాజ్యోతిర్వంతమైన ఆ కన్నులోంచి అమృత కిరణాలు వెలువడుతున్నాయి. ఆ దివ్య కాంతులు నాకెంతో ఆనందమును చల్లదనమును కలిగించాయి. ఆత్రంగా చూస్తుండగానే ఆ కన్ను మాయమైపోయింది. ఆ స్థానంలో అంతులేని ఒక మహాసముద్రము అలలతో ఘోషిస్తూ భయోత్పాతంగా
ప్రవహించుకుంటూ వచ్చి తెల్లటి నురుగును క్రక్కుతున్న చిరు కెరటాలతో ఒడ్డు మీద ఇసుకను చుంబించింది. ప్రశాంతంగా వెనకకు మరలిపోయింది. చూస్తుండగానే గంభీరమైన ఆ మహాసముద్రం సైతం అదృశ్యమైపోయింది. తిరిగి అదే స్థానంలో శూన్యంతో నిండిన ఒక పెద్ద వలయాకారం గోచరించింది. ఆ వలయాకారంలో ఓంకారం కనిపించి అటే నిలిచిపోయింది. అంతలో డాక్టర్ చేతి నరాల్లోకెక్కించిన సూదులు మెల్లిగా లాగివేస్తున్నట్టు తెలిసింది. నేనా స్వప్న జగత్తు నుంచి మేలుకొన్నాను, బాహ్య ప్రపంచంలో పడ్డాను. తిరిగి మందులు ఇంజెక్షన్లు శరీరానికి బాధ కలిగించాయి. మరికొన్ని గంటలకు మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టింది. ఒకరోజు స్వస్థత ఏర్పడింది. హాస్పిటల్ నుంచి ఇంటికి గొని రాబడ్డాను. కలలో కనిపించిన వింత దృశ్యాలను గురించి మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవడం మొదలుపెట్టాను. వాటి భావాలను అర్థం చేసుకోవడానికి తపన పడ్డాను. ఒక నిర్ణయానికి రాలేకపోయాను. అది ఏదైనా ఒక పిచ్చి కల లేక గంభీరమైన అంతరార్థం ఏమైనా ఉందా అని మళ్ళీ మళ్ళీ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. శ్రావ్యాతిశ్రావ్యమైన భావయుక్తమైన ఒక గంభీర కంఠం ఎక్కడి నుంచో గానం చేయడం హఠాత్తుగా వినిపించింది. ఆర్త్రత్రాణపరాయణత్వమున అను పద్యం వినిపించింది. అప్పుడు నా ఆనందం అవధులు దాటింది. నాకు కనిపించిన వింత దృశ్యాలకు భావం సులువుగా అర్థమైంది. పై భావాలను పురస్కరించుకొని ఆధ్యాత్మిక విషయాలు కొన్నిటిని మామూలు నవలలలో జొప్పించి ఒక రచన చెయ్యాలనే సంకల్పం కలిగింది. అదే ఈ రచనకు మూలం. ఇట్లు కొవ్వలి గారు. ఇది ఆయనకు భగవంతుడు కనిపించిన వెంటనే రాసిన 1000వ నవల మంత్రాలయ. ఈ నవలను చదివే భాగ్యం నాకు కలిగించిన శ్రీ కొవ్వలి లక్ష్మీ నారసింహారావు గారి కుమారుడైన శ్రీ కొవ్వలి లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ శ్రీ కొవ్వలి లక్ష్మీ నారసింహారావు గారు రాసిన 1000వ నవల మంత్రాలయ్య